నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి అయిన సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధిని సందర్శించుకున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఒంటిమిట్ట రాములోరి వార్షిక బ్రహ్మోత్సవాలు. నేడు వటపత్ర సాయిగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ప్రజల వద్దకే పాలన అనే సిద్ధాంతంతో రచ్చబండ కార్యక్రమం నిర్వహణ. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను కేబినెట్లోకి తీసుకుని అత్యంత కీలకమైన శాఖను కేటాయించడంపై సంతోషదాయకంగా ఉందని, ఆయన అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రవర్తనకి మంచి పేరు తీసుకొస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంబటి రాంబాబు తొలిసారిగా జిల్లాలోని ఇడుపులపైన దర్శించుకుని దివంగత వైఎస్ఆర్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన నియోజకవర్గంలోని గుడికి వెళ్లడం జరిగిందన్నారు. ఆ తర్వాత దైవస్వరూపులైన దివంగత నేత రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కొద్ది నిమిషాలు గడపడం కొంత బాధగా ఉన్నా పాత జ్ఞాపకాలు స్మరించుకోవడం జరిగిందన్నారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిసి వేధిస్తున్నప్పుడు వారి వెంట కలిసి నడిచే అవకాశం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రికి కేటాయించడం తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. పోలవరం రాజశేఖర రెడ్డి కలైతే జగన్మోహన్ రెడ్డి దానిని పూర్తి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని తెలిపారు. త్వరితగతిన పోలవరాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పోలవరాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నన్ను క్యాబినెట్లో తీసుకోవడం, అదేంటి కొంచెం కింది కట్టండి, జలవనరుల శాఖ నాకు కేటాయించి సంతోషంగా ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గుడికి వెళ్ళాలని, ఆ తర్వాత దైవస్వరూపులైన రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్దకు రావాలని ముందుగానే అనుకున్నాను. దానిలో భాగంగానే నిన్న నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దేవరంపాడులో నేతి వెంకన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శించుకొని ఆ తర్వాత రాత్రి బయలుదేరి మన ఇడుపులపాయ వచ్చి మా ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు సమాధి చెంత కొంత వారిని జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో వారి సమాధి దగ్గర కొద్ది నిమిషాలు గడపటం, కొంత బాధగా ఉన్న గతమంతా గుర్తుకొచ్చిన, ఎందుకంటే వారితో సన్నిహితంగా ఉండేటటువంటి అవకాశం ఆ రోజున మాకు కలిగింది. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాజశేఖర రెడ్డి గారి చెంతను గడిపింది చాలా ఎక్కువ. 89లో నేను శాసనసభ్యుడిగా ఆయన దగ్గర నుంచి వారిలంటే ఉన్నాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి వేధిస్తున్నప్పుడు వారి వెంట నడిచేటువంటి అవకాశం కూడా కలిగింది. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారి లేని లోటు తీరైంది. అందువల్ల వచ్చి కాసేపు ఆయన సమాధి చెంత గడపాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. సరే, ఆ తర్వాత నాకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంధన్ మన
ఇరిగేషన్ శాఖను కేటాయించడం నాకు మరింత బాధ్యతను పెంచినట్టుగా అనిపించింది. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రం కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి చోటకి భావించి అనేకమైనటువంటి ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ముఖ్యంగా పోలవరం ఆయన అద్భుతమైన కళ, ఆయనే శంకుస్థాపన చేశారు. పోలవరం ఆయన కళ అయితే ఈ పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి కీలక దశలో నాకు ఇరిగేషన్ శాఖను కేటాయించడం నాకు చాలా బాధ్యతను పెంచడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి కళని, జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయాన్ని, రాష్ట్రానికి మణిహారంలాగా ఉన్నటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసేటటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వాలని, అదేవిధంగా నేను కోరుకుంది కూడా అదే. రాజశేఖర రెడ్డి గారి సమాధి చింతన, ఆయన ప్రారంభించినటువంటి ఆ ప్రాజెక్టుని ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించి ఈ రాష్ట్రంలో అన్నిటికీ అన్ని ప్రాంతాలకి నీటిని అందించేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరిగారు. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వనరులు లేక ఆర్థిక వనరులు వాటి కోసం చూసి వాటన్నిటినీ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలన్నింటినీ కూడా మంచి ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అవకాశాన్ని సాధ్యమంత మేరకు అందరి సహకారంతో దాన్ని పూర్తి చేయాలని నేను భావిస్తున్నాను. దానికి ఆ శక్తిని కూడా రాజశేఖర రెడ్డి గారు ఇస్తారని నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో విశ్వాసంతో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి ధన్యవాదాలు. దాన్ని అదేవిధంగా కష్టపడి పనిచేసి ట్రాన్స్పరెంట్గా దాన్ని పూర్తి చేసేటటువంటి పని కూడా నేను చిత్తశుద్ధిగా అంకిత భావంతో చేస్తానని ఈ సందర్భంగా మన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను మాట ఇచ్చాను. అపర అయోధ్య శ్రీమద్ వంటిమిట్ట క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామి వటపత్ర సాయిగా సేద తీరారు. పచ్చని ఆ పత్రంపై పయనించిన నల్లనయ్య బాలకృష్ణుని దర్శించుకుని ఆపాల గోపాలం తన్మయులయ్యారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి అమ్మవార్లకు వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగగా పురాణాల ప్రకారం జల ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువు మరియాకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోట్లో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తు చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులను కనువిందు చేశాడు. భక్తుల కష్టాలను కడతీర్చేందుకు ఎప్పుడు ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేశారు. వటపత్రసాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనలో చక్కగా వర్ణించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో డాక్టర్ రమణప్రసాద్, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ప్రజల వద్దకే పాలన అనే సిద్ధాంతంతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం కడప నగర పరిధిలోని 1845 డివిజన్లోని మూలవంక ఊట్కూరు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమాన్ని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించాలని అనుకున్నారన్నారు. ఆయన అకాల మరణంతో ఆ కార్యక్రమం నిలిచిపోయిందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని గత కొద్ది నెలల క్రితం నుంచి తన నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో వారి కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలను అందించేవారని, నేడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి వారికి ఉన్న సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా వివిధ గ్రామాల్లోని ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, 45 డివిజన్ ఇన్ఛార్జి మండల కన్వీనర్ శ్రీనివాసులరెడ్డి, కో కన్వీనర్ కళాయాదవ్, ఉప మండల అధ్యక్షుడు గజ్జల సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు సుబ్బరాయుడు, నిరంజన్ రెడ్డి, సర్పంచులు మల్లికార్జున, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 45 డివిజన్లో రచ్చబండ అనే కార్యక్రమం జరిగింది. రచ్చబండ అనే కార్యక్రమమే ఒక వినూత్నమైన ప్రక్రియ. సో ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా ఇక్కడ చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా, జనరల్గా మామూలుగా అయితే ఈ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది ఏమన్నా మిస్ అవుతున్నారా ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే ఆ నిజమైన అర్హులకు అందించాలనే సదుద్దేశంతో ఈ రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అన్నమాట. సో అదే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలు, రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, శ్మశానాలు అయితేనేమి, ఇంకా ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా తెలుసుకుని అవి కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేసి అవన్నీ కూడా సంపూర్ణంగా ఆ సమస్యలన్నీ కూడా తీర్చాలనే సదుద్దేశంతో ఈ రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అన్నమాట. సో తప్పకుండా ఇప్పుడు ఊట్కూరులో జరిగింది ఈ రచ్చబండ అనే కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో చాలా అర్జీలు రావడం జరిగింది. అవన్నీ కూడా షార్ట్అవుట్ చేయడం జరుగుతుంది, కన్సర్న్డ్ అధికారులకు పంపించడం జరుగుతుంది, మళ్ళీ ఫాలోఅప్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఆ సమస్యలన్నీ కూడా తీర్చేదానికి ప్రయత్నం చేద్దామన్నమాట. సో ఇదే కాకుండా గతంలో 40 సచివాలయాల్లో ఈ రచ్చబండ అనే కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించి అక్కడ పనులు కూడా వాళ్ళు ఎవరైతే అర్జీలు ఇచ్చినారో వాళ్ళ ఆ పనులన్నిటిని కూడా ఇప్పుడు పనులు మొదలు కావడం జరిగింది అన్నమాట. సో అవన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. సో అవన్నీ కూడా ఏదైతే రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ దాదాపు 16 కోట్ల రూపాయలతోటి ఆ 40 సచివాలయాల్లో మొదలు పెట్టడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ కూడా ఉన్న సమస్యలు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోదాం. ఒకవేళ అధికారులు ఈ కలెక్టర్ గారి దృష్టికో, మున్సిపల్ కమిషనర్ దృష్టికో తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ ఇక్కడ వీలు కాకపోతే సీఎం గారి దృష్టికైనా తీసుకుపోయి ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో ఏదేమైతేనే తప్పకుండా మంచిగా విజయవంతమైనందుకు ఇక్కడ పాల్గొన్న అధికారులందరికీ, నాతో పాటి అందరూ కూడా ఎంఆర్ఓలు అయితేనేమి, ఎండిఓలు అయితేనేమి, సచివాలయ అధికారులు అయితేనేమి, మండల స్పెషల్ గంగమ్మ తల్లి మా ఎలవేల్పు నీవేనమ్మా, మా కుటుంబాలను చల్లగా చూడమ్మంటూ భక్తులు నడివీధి గంగమ్మకు మొక్కులు తెచ్చుకున్నారు. కడప నగరం హనుమప్ప వీధిలోని శ్రీ నడివీధి గంగమ్మ మందిరం ద్వితీయ వార్షికోత్సవాలు గత 3 రోజులుగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు ఆదివారం చల్ల కార్యక్రమం, పల్లకి సేవ, నక్షత్ర హారతి, తీర్థ ప్రసాద వినియోగం, 2వ రోజు జలాభిషేకం, చండీ హోమం నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు మంగళవారం ఉదయం 5 గంటలకు పంచామృతాభిషేకం, ఉదయం 8 గంటల నుంచి 11 వారాలు తిరిగి ముత్తైదులకు వడిబియ్యం కార్యక్రమం, సాయంత్రం భక్తులు అమ్మవారికి ఇంటి నుంచి తెచ్చిన వడిబియ్యం సమర్పణ, అనంతరం అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారి గొప్పతనాన్ని, ఆమె పట్ల తనుకున్న భక్తిభావాన్ని చాటుకున్నారు. ఆలయ నిర్వాహకులు గౌడ గోపాల్ సింగ్, గౌరీభాయి దంపతులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రతినిధులు, స్థానిక పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. నా పేరు దేవి, నడివీధి గంగమ్మ తల్లికి జై.
అమ్మవారు రెండో వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఉదయం నుంచి పంచామృతాభిషేకం 5:30 నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 9 వరకు పల్లకీ సేవతో పూర్తిగా అన్నీ జరుగుతున్నాయి. దేవునికి ఏ లోటు లేకుండా అన్నీ జరుపుతూ ఉన్నారు. బాగా జరుగుతుంది. అందరూ అనుకున్నటువన్నీ నెరవేరుతున్నాయి ఇక్కడ. అమ్మవారిని అనుకుంటే ప్రతిదీ ఇది అని కాదు, చెప్పేదానికే లేదనమాట. చాలా అనుకునేటివన్నీ జరుగుతున్నాయి. జరుగుతుండడం వల్ల ఇంత బాగా ఈ కార్యక్రమము ముందుకు పోతూ ఉంది. రెండో వార్షికం చాలా బాగా జరిగింది. ఇక్కడ మా వారు చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారంట. కానీ ఈ కరోనా కాలంలో ఈ వీధిలో ఒక్కరికి కూడా కరోనా రాకోకుండా కాపాడింది అమ్మవారే. అన్ని వీధుల్లో ఉన్నా కానీ ఈ కడపలో ఈ వీధిలో ఒక్కరికి కూడా కరోనా రాలేదంటే ఇక్కడ అమ్మవారే కారణమని ఇక్కడ అందరి విశ్వాసము. ఇక్కడ చాలా వైభవంగా ప్రతి ఆదివారము సాయంకాలము పల్లకీ సేవ జరుగుతుంది. భక్తులందరూ చాలా బాగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా జరిగింది. ఇక్కడ దరిదాపు ఇప్పుడు 500 మందికి పైగా ముత్తైదువులకు వడిబియ్యం పెట్టడం జరిగింది. ఇదంతా చేస్తున్న ఆలయ నిర్వాహకులకు, ఇక్కడ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా బాగా జరుగుతున్నది. మాకు చాలా సంతోషమైంది ఈరోజు ఈ వడిబియ్యం కార్యక్రమం చూసినందుకు. ఫస్ట్ నడివి గంగమ్మకు ఇక్కడ 2వ సంవత్సరం వార్షికోత్సవం జరిగింది. ఇక్కడ అందరికీ వడిబియ్యం పోయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకు, హెల్త్ బాగాలేని వాళ్ళకు హెల్త్ బాగుంది, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగినారు, అమ్మని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ అన్నీ జరిగినాయి. ప్రజలకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలనే చెబుతామని, మోసం చేయాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ నూతన మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కడప నగరంలోని వైసీపీ నాయకులు మాసింహబాబు నివాసంలో మీడియాతో వారు మాట్లాడారు. వైఎస్ఆర్ ప్రారంభించిన జలయజ్ఞాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయడానికి శాయశక్తుల పనిచేస్తున్నారని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టే కాక అది రాష్ట్రానికే మణిహారం లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త మంత్రివర్గ విస్తరణ వల్ల వచ్చిన అసంతృప్తులు తాత్కాలికమేనని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని తెలిపారు. 5 ఏళ్ళు ఒక శాఖకు ఒకే మంత్రిగా ఉండాలన్న సూత్రం ఏదీ లేదన్నారు. అన్ని శాఖలు ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటాయని తెలిపారు. అవసరం మేరకు పోర్ట్ఫోలియోలు మార్చిన సందర్భాలు ఉన్న విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు కాక రాబోయే 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అని, ప్రస్తుతం అవకాశాలు రాని వారు వచ్చే మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారని జోస్యం చెప్పారు. ఇరిగేషన్ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక కార్యాచరణకు దిగుతామని అంబటి రాంబాబు తెలియజేశారు. మంత్రివర్గ విస్తరణలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాసీమ బాబు గారు, సురేష్ మాకు ఇవాళ నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం ప్రారంభమైన బుద్ధి నుంచి వారితో నాకున్న పరిచయం, మరి వారిని ఒకసారి కలుసుకొని వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. నాకు మీ అందరికీ తెలుసు అత్యంత కీలకమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కళ ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలని, మొత్తం కరువు ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావాలని రాజశేఖర రెడ్డి గారి కళలు కన్నారు. ఆ కళల్లో భాగంగానే జల విజ్ఞాన్ని ఆయన ప్రారంభించారు. అనేకమైన ప్రాజెక్టులు ప్రారంభించారు. సరే ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి కాకముందే హఠాత్తుగా మరణించినటువంటి విషయం మీకు తెలుసు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని అంతగా ప్రాధాన్యత పట్టించుకోలేదు. మళ్ళా ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా సక్రమంగా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ప్రాజెక్టులు పూర్తి కావాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక అంకిత భావంతో వాటిని పూర్తి చేయాలని అనుకుంటున్నాను. మా కాలంలో నా కాలంలో కొంత మేరకు అభివృద్ధిని తీసుకురావాలని, త్వరితగతిన వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని సత్సంకల్పంతో ప్రయాణం చేస్తున్నాం. దానికి భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండాలని
జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళా 14 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈ 14 మందిలో కొంతమంది మంత్రులు కోల్పోయారు 14 మంది. సో మంత్రి పోయిన వారికి, మంత్రి ఆశించి రాని వారికి న్యాచురల్గానే అసంతృప్తి అనేది ఉంటుంది, తప్పేం కాదు. కానీ అసంతృప్తిని వ్యక్తం చేయటంలో తప్పు చేస్తే మాత్రం ఎవరు క్షమించాలి మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేసే వ్యక్తి నెంబర్ వన్, సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రే. ఇప్పుడు రాని వారికి అప్పుడు అవకాశాలు ఇస్తారు. మాకు పోయినసారి అవకాశం ఇవ్వలేదు. ఇందాక మాసిన బాబు గారు అన్నట్టుగా నాకు రోజా గారికి పోయినసారి అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రాని వాళ్ళకి మరొకసారి అవకాశం ఇస్తారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాయకుడిని మెప్పించి పదవులు తెచ్చుకోగలరు, కానీ నాయకుడిని నొప్పించి పదవులు తెచ్చుకోలేరనేటువంటి ఒక సూత్రాన్ని మీరు గమనిస్తే అసంతృప్తి వద్ద అందరూ సర్దుకుంటారు. నేను ఒక మాట చెబుతున్నా, ఈ అసంతృప్తి అనేది టీకప్పుడు తుఫాన్ లాంటిది, అందరూ సర్దుకుంటారు. మొన్నున్న అసంతృప్తి నిన్న దగ్గర, నిన్నున్న అసంతృప్తి వాళ్ళ దగ్గర, రేపు మరింతగా తగ్గుతుంది, అదృశ్యమైపోతుంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం, రాసుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో దళితులకు అధిక ప్రాధాన్యత కల్పించి మరోమారు వారి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని వైసీపీ దళిత నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నూతన మంత్రివర్గంలో కూడా 5 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి చోటు కల్పించిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వినోద్ కుమార్, నగర అధికార ప్రతినిధి పల్లెంకొండ సంపత్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో 5 ఎస్సీలకు స్థానం కల్పించడం, అందులో ఒక దళిత మహిళకు తిరిగి హోంమంత్రిగా నియమించడం సంతోషదాయకమన్నారు. దళిత నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రధాన శాఖలను కట్టబెట్టి మరోసారి దళితులపై తనకున్న ప్రేమను ముఖ్యమంత్రి చాటుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు చైతల్య, సుశీలమ్మ, కార్పొరేటర్ బండి ప్రసాద్, వైఎస్ఆర్టీసీ నగరాధ్యక్షులు మల్లూరి జాస్వా, లక్ష్మీనారాయణ, నరసింహ, సునీల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు మినిస్టర్లు ఇవ్వడం అంటే ఇది చాలా సంతోషకరమైన రోజులని మేము అందరూ కూడా అనుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత లేకుండా ఏదో ఒకరికి ఇద్దరికిచ్చి కాలం గడుపుకునే రోజుల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్లు ఇవ్వడం, హోమ్ మినిస్టర్ ఇవ్వడము, అన్ని విధాలుగా 5 ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడము, మైనార్టీకి ఒకరు ఇవ్వడము, అన్ని అంబేద్కర్ గారు పెట్టిన ఒక రాజ్యాంగ దాని ప్రకారమే ఈయన ఈరోజు పూర్తి చేశాడంటే ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఆయన ఎంతోగానో ఈ రాష్ట్రం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఈ మన ముఖ్యమంత్రి గారు తప్పితే రాజ్యాంగానికి ఎవరు కూడా వాళ్ళు చేయలేకపోయినారని ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా మనం రాబోయే రోజుల్లో 151 కన్నా 160 సీట్లు వచ్చి ప్రజలంతా కూడా ఆయనకు ఆర్టీ కట్టి ఆయన మెజార్టీగా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నడూ కనీ విని ఎరుగని విధంగా అందరూ చెప్తూ ఉంటారు అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలి, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వెళ్ళాలి అని. కానీ దాన్ని కార్యరూపం దాల్చింది మన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఇవ్వాలి అని అనుకున్నారో, ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆయన ఆ హామీని నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్పారో మాట తిప్పని మడమ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఒక దళిత మహిళని మళ్ళీ హోమ్ మినిస్టర్ చేసిన ఘనత మన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మా దళితుల తరఫున మేమంతా ఆయనకి కృతజ్ఞతగా ఉంటాము. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో మరలా ఎస్సీలకు 5 మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 5 స్థానం కల్పించడమే కాకుండా ఆ 5 ప్రముఖ స్థానాలు అయినటువంటి హోమ్ మినిస్టర్ మళ్ళా ఒక దళిత మహిళకు ఇచ్చి ఆయనకు దళితుల మీద ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో
మరలా అతను రుజువు చేశాడు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దళితులకు అన్ని విధాలైనటువంటి పెద్ద పెద్ద పదవులు అనేటివి ఆయన ఇస్తున్నారు. దీని ద్వారా దళితుల అభివృద్ధికి ఆయన ఎంతగానో సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క దళితులు కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా నిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని వేంపల్లి పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వెలిసిన శ్రీ సీతారాముల వారికి పుష్పయాగం, శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగ నిర్వహించామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వడ్డగుంట రాజారావు తెలియజేశారు. ఉదయం అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో సీతారాముల వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సాయంత్రం 6 గంటలకు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో శాశ్వత ఉభయదారులు దివంగత పోలేపల్లి సుబ్బరాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పుష్పయాగం, పట్టాభిషేకం, అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించామని తెలిపారు. ఆర్యవైశ్య మహిళా మండలి వారు సీతారాముల వారి పాటలు పాడి స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ, ఉపాధ్యక్షులు బైరిశెట్టి నాగలక్ష్మి, పచ్చిపులుసు ప్రవీణ, సెక్రటరీ గోనుగుంట్ల సంధ్యారాణి తదితరులు ఉత్సవాల నిర్వహణకు సహకారాన్ని అందించగా అనంతరం పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మిట్ట మోహన్ రావు, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు పినుపులు రాఘవేంద్ర ప్రసాద్, ప్రస్తుత ఉపాధ్యక్షులు బచ్చు సుబ్బారావు, మేడ ప్రసాద్, విశేష సంఖ్యలో ఆర్యవైశ్య కుటుంబాలు పాల్గొన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి అయిన సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధిని సందర్శించుకున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఒంటిమిట్ట రాములోరి వార్షిక బ్రహ్మోత్సవాలు, నేడు వటపత్ర సాయిగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ప్రజల వద్దకే పాలన అనే సిద్ధాంతంతో రచ్చబండ కార్యక్రమం నిర్వహణ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.